హలో బస్ వెల్కమ్ టు క్లాస్ దిస్ ఇంకా చదామండి సో సీరియర్ క్లాస్లో ఈవీఎస్సి ఎన్సీఆర్టీ పుస్తకాల నుండి మనకి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనం ఎన్సిఆర్టీ బుక్స్ నుండి ప్రిపేర్ చేసుకున్న నోట్స్కి ఎలా రిలేటెడ్గా ఉంటుంది అందులో డిస్కస్ చూడండి ఇది ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్ అనమాట ఏ హిల్లీ ఏరియా ఇట్ వాజ్ అబ్జర్వ్ దట్ ద పీపుల్ హ్యావ్ బిల్డ్ దర్ హౌసెస్ యూజింగ్ స్టోన్స్ మడ్ లిమ్ అండ్ వుడ్ సో మనకి దిస్ హౌసెస్ హ్యావ్ టూ ఫ్లోర్స్ సో మనకి హిల్లీ ఏరియాస్లో హౌసెస్ అనేవి విధంగా నిర్మించుకుంటారు మట్టితోటి స్టోన్స్ తోటి నిర్మించుకుంటారు చెక్కతోటి రెండు ఫ్లోర్స్ ఉంటాయని వన్ గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్లో వీళ్ళు ఏం చేస్తారంటే యానిమల్స్ని యానిమల్స్ లీవ్స్ అండ్ ఆల్సో స్టోర్ నెసెసరీ థింగ్స్ నెసెసరీ వాళ్ళకి అవసరమైన థింగ్స్ని వాళ్ళు స్టోర్ చేసుకుంటారని అంత ఫస్ట్ ఫ్లోర్ తెస్తే టూ ఫ్లోర్స్లో మొదటి ఫ్లోర్లో వీళ్ళు నివసిస్తారు ప్రజలు నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్లో యానిమల్స్ నివసిస్తారని చెప్పి మనకి ఈ విధంగా ఒక క్వశ్చన్ అయితే అడిగారు అయితే ఈ విధంగా ఉండే ఇల్లులు ఎక్కడ ఉంటాయి అని చెప్పి మనకి నాలుగు రాష్ట్రాల పేర్లు ఇచ్చారు మేఘాలయ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ అండ్ అర్థం సో మనకి దీనికి కరెక్ట్ ఆన్సర్ కి జమ్మూ అండ్ కాశ్మీర్ సో జమ్మూ అండ్ కాశ్మీర్లోనే ఇలాంటి హౌసెస్ ఉంటాయి ఇలాంటి ఇల్లు ఉంటాయని మనకు తెలియాలంటే ముందు మనం ఏం చేయాలండి ఎన్సీఆర్టీ బుక్స్ చూడండి ఒకసారి సో ఎన్సీఆర్టీ చూసారా ఎన్సిఆర్టీ బుక్స్ బేస్ చేసుకుని ఒక లెసన్ ఉందన్నమాట ఎన్సిఆర్టీ బుక్స్లో కాశ్మీరీ హౌసెస్ అని కాశ్మీర్ హౌసెస్ అని చెప్పి మనకి ఒక టాపిక్ ఉంది ఆ లెసన్లో ఏంటంటే ఈ విధంగా ఉంటుంది ఏ విలేజ్ ఆఫ్ కాశ్మీర్ హౌసెస్ ఆర్ మేడ్ ఫ్రమ్ స్టోన్స్ అండ్ మడ్ స్టోన్స్ అండ్ మడ్స్తో ఉంటుంది అలాగే వీళ్ళకి ఇక్కడ చూసారా ఇక్కడ లాస్ట్లో ద ఓల్డ్ హౌసెస్ ఆర్ మేడ్ ఫ్రమ్ స్టోన్స్ అండ్ బ్రిక్స్ అండ్ వుడ్ వుడ్తో నిర్మించుకుంటారు అలాగే దిస్ హౌసెస్ హ్యావ్ టూ ఫ్లోర్స్ ప్రొవైడ్ స్పేస్ ఫర్ యానిమల్స్ యానిమల్స్ కోసం మనకి ఒక ఫ్లోర్ పెడతారు ఈ విధంగా మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉందనమాట ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఈ క్వశ్చన్కి రిలేట్ చేస్తుంది కదా మనం డిస్కస్ చేస్తున్నాం ఈ క్వశ్చన్కి సో అందుకే ఇక్కడ మనకి ఏంటి జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనమాట సో ఈ విధంగా మీరు ఒక సో ఈ విధంగా మీరు ఇలా మీరు ఆ నోట్స్ కనుక మీరు ఇలా ప్రొవైడ్ చేసుకుంటే మీకు ఎక్కడ వదులుకున్న ఒక పాయింట్ అనేది మీకు తప్పకుండా టచ్ అవుతుంది అన్నమాట ఆ క్వశ్చన్కి సంబంధించి సో అందుకే మీకు నోట్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేయ ప్రొవైడ్ చేస్తున్నాను కూడా మీకు దీన్ని కూడా మనం డిస్కస్ చేద్దామండి ఎగ్జాంపుల్గా చూడండి ఇక్కడ బాయిల్ టాపికో విత్ కర్రీ మేడ్ యూజింగ్ కోకోనట్ ఇట్స్ పెర్ఫామ్ ఫుడ్ ఆఫ్ పీపుల్ సో ఇక్కడ మనకి కర్రీని కోకోనట్ యూజ్ చేసి ఎటువంటి కర్రీస్ని చేసే రాష్ట్రాలు ఉంటారు రాష్ట్ర ప్రజలు ఉంటారు అని మనకు క్వశ్చన్ వచ్చింది చూసారా సో వెస్ట్ బెంగాల్ బీహార్ తమిళనాడు కేరళ సో మనకి ఇక్కడ కరెక్ట్ కేరళ అనమాట సో ఇది కూడా మనకి ఎన్సీఆర్టీలో నుండి వచ్చిన క్వశ్చనే చూడండి కావాలంటే మనకి సో మనకి ఇక్కడ ఒక లెసన్ ఉందండి ఫ్రమ్ ద విండో అని చెప్పి ఒక లెసన్ ఉంది గోవా టు కేరళ జర్నీ గురించి ఆ లెసన్ ఉంటుంది అనమాట గోవా టు కేరళలో జరిగిన జర్నీ గురించి ఇద్దరు ఫ్రెండ్స్ చెప్పుకుంటూ ఉంటారు ఆ జర్నీలో వీళ్ళు మాట్లాడుకుంటారు అనమాట సో అక్కడ ఉన్నవన్నీ మాట్లాడుకుంటారు ఈ విధంగా ఇక్కడ లాస్ట్లో చూడండి ఇక్కడ మనకి కేరళ బాయిల్ టపాయికో ప్రిపేర్డ్ పై కోకోనట్ సో కేరళ రాష్ట్రంలో మనకి కోకోనట్స్తో కర్రీస్ అవన్నీ చేస్తారని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటారు ఇద్దరు సిస్టరు అలాగే వాళ్ళ మదర్ అనమాట సో ఈ విధంగా ఈ లెసన్ ఉంటుంది ఈ లెసన్ నుండి మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగాడు సీటెట్లో ఈవీఎస్ సో విధంగా ఇంకా చాలా మనకి క్వశ్చన్స్ మనం చూసుకుంటూ వెళ్తే ఇలా నోట్స్లో మనకి నోట్స్లో మనం క్వశ్చన్స్ అన్నీ చూసుకుంటూ వెళ్తే మనకి చాలా దొరుకుతాయి డైరెక్షన్స్ కావచ్చు సో విధంగా మనం సర్చ్ చేసుకుంటూ వెళ్తే చాలానే మనకి క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి మనకి ఈ ఎన్సీఆర్టీ బుక్స్ నుండి ప్రిపేర్ చేసిన నోట్స్లో మనకి దొరుకుతాయి సో వీటికి సంబంధించి పీడిఎఫ్ నోట్స్ పీడిఎఫ్ నేను యాప్లో అయితే మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను సో తప్పకుండా కోర్స్ తీసుకోండి కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఇవన్నీ ఫ్రీగా నేను ప్రొవైడ్ అయితే చేస్తున్నాను సో ఇది అందుకే ఎగ్జాంపుల్గా మీకు ఎలా వస్తాయి క్వశ్చన్స్ అని చెప్పి నేను మీకు ఎగ్జాంపుల్గా మీకు ఎక్స్ప్లైన